అదే వెళ్తే వెళ్ళి వెళ్ళినప్పుడు వెళ్తే వెళ్తుంది వచ్చి ఈయన రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు ఏదో సొంత పనుల కోసం వెళ్తున్నారు ఆయన కోర్టులకు ఆయన కేసు కోసం వెళ్తున్నారు ఇది ఈ ఈ వ్యవహారం తీసుకొస్తారు దురదృష్టం ఇక్కడ కేంద్రం వచ్చి యూనియన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హెడ్ కోర్టర్స్ వాళ్ళది మన రాష్ట్రం తాలూకా మనం ఇది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్రంతో ఉన్న అంశాలు ముడిపడి ఉన్న అంశాలు రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు రాష్ట్రానికి అవసరమైన కార్యక్రమాలు ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఇప్పుడు మనం చేస్తున్న కేంద్రం నుంచి రావాల్సిన మన అవసరాలని వాటన్నింటినీ మాట్లాడుకోవడానికి ముఖ్యమంత్రి తరచుగా లేకపోతే టైం టు టైం అవసరమైనప్పుడు అవసరమైన మేరకు వెళ్తుంటారు ఒక్కోసారి వచ్చి అవతల వాళ్ళకి వచ్చి సమయం ఫిక్స్ అయినప్పటికి కూడా మళ్ళీ ఏమైనా అనివార్య కారణం వల్ల ఇంకా ఏమైనా మీటింగ్స్ ఉంటే అవి పోస్ట్పోన్ అవుతుంటాయి లేదు ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్ని మన అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక మా ఒక మినిస్టర్ దగ్గర లేట్ అయితే రెండో మినిస్టర్కి ఇటు నుంచే మన నుంచే అవతల మంత్రికి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచే ఇవాళ మిమ్మల్ని కలలేకపోతున్నాం రేపు కలుస్తాం మాకు సమయం ఉండి అడిగే సందర్భాలు నేపథ్యాలు ఉంటాయి ఇవన్నీ కూడా సహజం ఇవన్నీ కూడా పరిపాలనలో భాగం కాలమానంలో ఇవన్నీ కార్యక్రమాలు కానీ ఒక దురదృష్టకరమైన పరిణామం మరి ఇవాళ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పత్తాస్ పలుకుతున్న మరి పత్రికకి మీడియాకి ఇది ఒక అలవాటుగా దురద మారింది ఇంత దౌర్భాగ్యం భవిస్తే ఎక్కడా కూడా మరి ఉండదు ఏదైనా ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎక్కడైనా వెళ్తున్నప్పుడు వెళ్తున్నారు మీరు ఈ అంశాల మీద కూడా మాట్లాడండి ఈ అంశాల మీద కూడా మీరు డిస్కస్ చేయండి ఈ రాష్ట్రానికి మెరుగు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అని కనీసం సూచనగా సలహా కూడా చెప్పరు ఒకే మైండ్ సెట్ ఆక్యుపైడ్ మైండ్ సెట్ అదేదో ఈరోజు వచ్చిన మైండ్ సెట్ కాదు గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాలు ఇదే కార్యక్రమం ఎప్పుడు ఢిల్లీ వెళ్దాం అనుకున్నా ఎప్పుడు ఢిల్లీ వెళ్ళి వచ్చినా అధికారంలో వెళ్ళినా అనధికారంలో వెళ్ళినా పార్టీ ప్రారంభంలో వెళ్ళినా అప్పుడు ఎన్నికల్లో ప్రత్యేకంగా పార్టీ ప్రారంభించిన నేపథ్యంలో వెళ్ళినా ఇదే కార్యక్రమం ఎంత దురదృష్టం ఎంత నీచమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఆ మీడియా ఉంటుంది అది మాటలే ఎన్నో రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఈ మధ్య మనం చూసాం టీకాలకు సంబంధించి వ్యాక్సిన్ సంబంధించి పూర్తిగా కూడా కేంద్రమే కంట్రోల్ చేసి ఎవరికి ఏ ఏజ్ గ్రూప్లకు ఇవ్వాలి ఎవరికి ఎంత ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి అనేది చేసింది విషయం వాస్తవం అది అందరికి తెలుసు కేంద్రం ప్రకటించింది కూడా అఫీషియల్ గా అందుకే మళ్ళీ మొన్న మోడీ గారు ప్రధానమంత్రి గారు మళ్ళీ మన్ కి బట్ల మాట్లాడినప్పుడు మేమే ధనస్వామి తీసుకుంటామని చెప్పడం కూడా ప్రజల నుంచి వచ్చిన విన్నపాలకి ప్రజల నుంచి వచ్చిన ఆలోచనకి అనుగుణంగా మాట్లాడడం జరిగింది ఆరోగ్యం చేస్తే లేదు మనం వచ్చేదని కంపెనీలకు వచ్చి మాకు ఇవ్వండి వ్యాక్సిన్ అడిగితే వాళ్ళ కంపెనీల గురించి వాళ్ళ గురించి మాట్లాడరు వ్యాక్సిన్ మాట్లాడరు ఆనందే మందు గురించి మాత్రం మాట్లాడతారు ఆనందే మందు ఇవ్వట్లేదు అని అని మాత్రం మాట్లాడతారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఇవాళ దిగజారిపోయి ఉందో ఇవాళ ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో అంటే ఈ రకమైన దిగజారిపోయిన పరిస్థితి ఉంది వ్యాక్సిన్స్ ఇంపార్టెంట్ కాదు కోవిడ్ కేసులు మందులు ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి ఆనందే మందు మాత్రం దాని గురించి మనం చూసాం కోవిడ్ కి ఇస్తున్న ఈవెన్ రెమ్డిసివిర్ ఇంజక్షన్లు కూడా కోటాలను పెట్టాయి బ్లాక్ ఫంగస్ సంబంధించిన ఇవి కూడా కేంద్రమే ఈ రాష్ట్రానికి ఇన్ని ఈ రాష్ట్రానికి ఇన్ని రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన కేసులు ప్రాతిపదికన ఇస్తున్న నేపథ్యం దాంట్లో మనం వారితో మాట్లాడుతూ మనకు కావాల్సిన తెచ్చుకోవడానికి మనం డే టు డే మన అధికారులు మన ముఖ్యమంత్రి కార్యాలయము ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సమీక్షించుకుంటూ చేస్తున్నారో మనం చూసాం దాని గురించి వచ్చి ఒక్కరోజు మాట్లాడు ఒక్క నిమిషం మాట్లాడు దాని గురించి
అంత విషయాలు కావు. అమ్మ ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లేదు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు, మధ్యాహ్నం కలుస్తున్నారు, వాళ్ళ కేసు గురించి మాట్లాడడానికి వెళ్తున్నారు. అయితే పనికి మనలు కొందరు వ్యక్తులు ఈ మధ్యగా రాద్దాం విషయాలు మాట్లాడడానికి వెళ్తున్నారు. ఇలాంటి పనికి మాలిన మాటలు ఇవే వాడు ఈ మధ్య చేస్తున్నారు. అసలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక విషయాన్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు పెన్నడు జరగడం లేదు రీతిగా రైతాంగానికి పండిన పంటలను ఎక్కువ చేస్తున్నాం. ముఖ్యంగా ధాన్యాన్ని అయితే 100% కొనుక్కుంటున్నాం. ఇది వాస్తవం కాదని అడుగుతున్నాను, చెప్పండి. మా ప్రభుత్వాల్లో ఎందుకంటే మినగా చేశాము, ఈ రకంగా చేసి చెప్పండి. నేను ఎప్పుడో చూశాను, ఏమైంది 3000 కోట్ల రూపాయలు అని అడుగుతున్నారు. అది రైతుల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది, రైతుల దగ్గర మాట్లాడితే తెలుస్తుంది ఏ రకంగా మరి అధికారులు అనధికారులు సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా కార్యక్రమాలు చేస్తున్నామో, గ్రామాల్లోనూ రైతాంగానికి ఏ రకమైన మేలు చేస్తున్నామో తెలుస్తుంది. నిన్న విజయనగరంలో డిఎస్సీ మీటింగ్ పెట్టాం అధికారులతోనే, అలాగే ప్రజాపతి అందరితో మాట్లాడాం. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా ఆ కార్యక్రమాన్ని చేయడానికి ఈ ముఖ్యమైన విషయంలో ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ జిల్లా తీసుకున్నా సరే 100% చేస్తున్నాం. గత ప్రభుత్వాలు చేయలేని ఎత్తున ఎంత పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం చేస్తున్నాం. పండిన పంటకు వచ్చి ముందుగా ఎక్కువ పంటకి మరి మద్దతుని సపోర్టింగ్ ప్రైస్ని మరి డిక్లేర్ చేసిన రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశం అంటే అది ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసింది. ఛాలెంజ్ చెప్తా, దీన్ని మరి గర్వంగా చెప్తున్నాం. కాదు పలానా రాష్ట్రం చేసింది చెప్పనండి, లేదు ఇంతకుముందు మేము అధికారం ఉన్నాము, మేము సుదీర్ఘ కాలం చేశాము, మేము పెద్ద పుట్టింగ్ అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు చెప్పనండి. తప్పు కాదు, లే ఎంతసేపు ఇలాంటి చౌకబాయుడు మాటల్ని మోగుదంపు మాటల్ని పనికి మళ్ళీ మాటలు మాట్లాడుకుని ఏదో విధంగా ఈ విషయాన్ని తప్పుదో పట్టిస్తూ వక్ర భాష చెబుతూ కాలం కడుపుకోవడం పప్పు కడుక్కోవడమే ఇవాళ చంద్రబాబు నాయుడు అండుకోకి మరి పని పాటగా తయారైంది.